నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పేదల ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం. విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం. నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి లోకేష్, డిఎస్సిలో ఫీజు నుంచి మినహాయింపు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్, సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం. తెలంగాణకు రెయిన్ అలర్ట్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు. రోడ్లు, భవనాలు, పౌర సరఫరాలు, గనులు, భూగర్భ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు, రహదారుల పరిస్థితి, ఇసుక విధానం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. గనుల శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక పాలసీపై ఆరా తీశారు. ఈ క్రమంలో పేదల ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని, ఇందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. గతంలో టీడీపీ హయాంలో ఇసుక విధానం వల్ల పేదలకు ఎలాంటి మేలు జరిగింది, వైఎస్ జగన్ పాలనలో తీసుకొచ్చిన ఇసుక అమ్మకాల విధానం ఎలా ఉంది, ఎవరికి ప్రయోజనం లభించింది, ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం జరిగింది, పేదలు, గృహ నిర్మాణ రంగానికి జరిగిన మొత్తం నష్టంపై అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఇసుక విధానం వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ రంగం కుదేలైందని ఈ సందర్భంగా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడంతో గత ప్రభుత్వం హయాంలో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో దరఖాస్తు చేసిన వారికి ఈ మెగా డిఎస్సిలో ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటరియట్లో టెట్ డిఎస్సిపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. టెట్, డిఎస్సి పరీక్షల మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. డిఎస్సి పరీక్షల నిర్వహణ అంశంపై అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి. పాఠశాలల్లో రేషనలైజేషన్ తీసుకొచ్చిన జీవో 117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలి. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లలో అవుట్సోర్సింగ్ బోధనా సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలి. వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచన చేయాలని మంత్రి ఆదేశించారు. ఏపీ సీఎంగా జూన్ 12 పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్లను బదిలీ చేసిన సర్కార్ తాజాగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది. సీఆర్పీఎఫ్ డీజీగా ఉన్న మహేష్ చంద్ర లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం ఆయన స్థానంలో లడ్డాను నియమించింది. 1998 బ్యాచ్ ఏపీ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన లడ్డా ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరుంది. ఆయన చాలా కాలం పాటు ఏపీలో పనిచేశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై కోడికత్తి దాడి జరిగిన సమయంలో లడ్డా విశాఖ పోలీస్ కమిషనర్గా వ్యవహరించారు. అనంతరం ఆయన కేంద్ర సర్వీస్కు డిప్యూటేషన్పై వెళ్లారు. రాష్ట్రంలో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడంతో లడ్డాను తిరిగి ఏపీకి రప్పించడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న లడ్డాను ఏపీకి పంపించాలని కోరుతూ చంద్రబాబు ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు. బాబు లేఖకు స్పందించిన కేంద్రం లడ్డాను వెంటనే రాష్ట్రానికి బదిలీ చేసింది. దీంతో ఇంటెలిజెన్స్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా లడ్డాను నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకత్వం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా cmrf.telangana.gov.in అనే వెబ్సైట్ను రూపొందించారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయని, ఎన్నికల ముందు వేలాది చెక్కులు మిస్ అయ్యాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఇక నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే విధానాన్ని రూపొందించారు. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తులను సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖను జత చేసి ఇతర వివరాలని కలిపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లు దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలను వెబ్సైట్లోకి అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా మన అప్లికేషన్ను ట్రాక్ చేయొచ్చు. ఆన్లైన్లో వివరాలు సమర్పించిన తర్వాత ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి భక్తులకు అలర్ట్. భద్రాద్రి రామయ్య ఆలయంలో బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆలయ ఇవో రమాదేవి బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 9 నుంచి 9:30 వరకు, మళ్లీ తిరిగి రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల వరకు భక్తులకు బ్రేక్ దర్శనం చేసుకునేందుకు ఆలయ అధికారులు పేరు కల్పించారు. బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి ఉచిత ప్రత్యేక దర్శనం, అంతరాలయ అర్చనలు, తదితర పూజలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనం టికెట్ ధరను 200గా నిర్ణయించగా, భద్రాచలం ఆలయ కౌంటర్లు, అధికారిక వెబ్సైట్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఇవో వెల్లడించారు.
తెలంగాణలో ఈసారి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వస్తే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక దరిద్రమైన లక్ష్యం ఉంటుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత చీకొట్టించుకుంటారని వివరించారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అలాగే జరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్లో జడ్పీ చైర్మన్లంతా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే వాళ్లే నిజమైన రాజకీయ నాయకులని కేసీఆర్ వివరించారు. కర్నూలు జిల్లా కొసిగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, పల్లెపాటి రామిరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిక్కారెడ్డి వర్గీయులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ ఎలక్షన్లో తిక్కారెడ్డి వర్గీయులు మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి వెనుక ప్రచారంలో తిరగలేదని వారు అన్నారు. ఎలక్షన్ రోజు వైసీపీకి ఓటు వేయమని ఇదే తిక్కారెడ్డి వర్గీయులు ఓటర్లకు చెప్పడం జరిగిందని వారు ఆరోపించారు. తిక్కారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాఘవేంద్రారెడ్డి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డిని కాదని తిక్కారెడ్డి వర్గీయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. తిక్కారెడ్డి వర్గీయులు నిన్నటి రోజున అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోవడం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడాలి తప్ప ఇష్టారాజ్యంగా పార్టీ కార్యకలాపాలు చేయడం మంచి పద్ధతి కాదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ సమావేశానికి అందరికీ నమస్కారము. తెలుగుదేశం పార్టీ అనేది నిన్న కోచి గ్రామంలో జరిగిన సంఘటన గురించి కానీ ఇది పంచేది ఇవన్నీ చేసేది ఒక్క పనికి లేని టీంని రెడీ చేసి పెట్టినాడు తిక్కారెడ్డి గారు ఇక్కడ. ఆ తిక్కారెడ్డి టీం మేరకు పార్టీని శిరస వంచి కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేశాం. కానీ మీలాగా 2024 సార్ చెప్పినాం, నిదానం ఉండండి, కొట్లాడలొద్దు, పార్టీ గెలిపించుకోవడానికి కష్టపడడం, కానీ మీరు ఆయన చేయలేదు. మీరే చేసింటే నిన్న కోచి గ్రామంలో జరిగిన సంఘటన గురించి మన భరద్వాజ శెట్టి భరత్ గారు ఎస్సీ కాలంలో చంద్రబాబు నాయుడు ఫోటో పగలు కొట్టడానికి చేసి సొట్టాయి పగలు కొట్టి అనేది బయట ప్రెస్ మీటింగ్ ఇచ్చినారు. అది నేను ఎందుకు పగలు కొడతాను? తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగి చేసి ఎంట్రా అమరావతి తన్నెల్లి, మోపన్ రెడ్డి తన్నెల్లి, చంద్రబాబు నాయుడు తల్లి, బాలనాగరెడ్డి తన్నెల్లి, బొమ్మారెడ్డిగూడెం, పోసాన్పల్లి వద్ద నిర్మించిన గణపతి లిక్విడ్ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల వేసిన పంటలు ఎండిపోవడమే కాకుండా తమ మూగజీవాలు సైతం ఆ నీళ్లను తాగితే అనారోగ్యాలు గురవుతున్నాయని తీవ్రంగా మండిపడుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా గణపతి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇక్కడ నూతన ప్లాంట్ను ఏర్పాటు చేసి ఆ ప్లాంట్లో లిక్విడ్ తయారు చేసి ఇతర దేశాలకు తరలిస్తున్నారు. కానీ ఆ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కాలుష్యం తమ పంట పొలాల్లోకి రావడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఆ కాలుష్యం నీటిని తమ మూగజీవులు తాగితే అనారోగ్యం పాల్కావడమే కాకుండా మృత్యువాత పడుతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చెయ్యాలని రైతులు వేడుకుంటున్నారు. జదా సతీష్ ఇక్కడ మళ్ళా షుగర్ ఫ్యాక్టరీ మిల్క్ ఫ్యాక్టరీ వల్ల వేసారు. ఇక్కడ మా బొమ్మలు కూడా తాడ మా పశువులు గిట్ట వేస్తాయి. ఇక్కడ ఇక్కడ కెమికల్ లిల్ వాటర్ లిల్ పీడిస్తుండ్రు, దానివల్ల ఇక్కడ పశువులు గిట్ట చచ్చిపోతున్నాయి ఈ నీళ్ళ వల్ల. దీనివల్ల దాదాపు పంట మన దగ్గర దాదాపు ఖరాబ్ అవుతుండవచ్చు. అందులో మాది ఒకటి 8 ఎకరాలు అట్లా ఉంటుండవచ్చు. అందులో అవి ఆయన చెప్పాకిన పట్టించుకుంటారు. కాకపోతే ఈ నీళ్ళు బయట వదిలేకపోతే లోపల అలా కంపెనీల లోపల గోడ వారికి కూడా లోపల పోకుండానే స్టోరేజ్ చేసుకుంటే అదే బాగుంటుండే. చెప్పకుండా ఏదో చెప్పినా కానీ రాత్రి వదిలేస్తుండ్రు. ఇక్కడ చుట్టుముట్టు దగ్గర దగ్గర బద్రిగూడెం, ఉప్పిగూడెం, చీరాలగూడెం, బొమ్మడిగూ, మళ్ళీ పోసంపల్లి, ఇవన్నీ ఊర్లు ఇట్లా ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఇక్కడ బర్ర సైడ్ గిట్ట వేసి ఉంటుంది. అక్కడ గిట్ట 2-3 దుడ్డలు చచ్చిపోయినాయి ఈ కెమికల్ దీని వాసన వల్ల. రోజు రోజు ఈ వాసన వల్ల
మన సీట వీక్నెస్ అయిపోతుంది సార్. ఎట్లయితున్నాయి పంట పొలాలు బోర్లు దొనిపించినాయి గిట్ట, అవి నిండినా ఇది వాటర్ మళ్ళా బోర్లలో గిట్ట అది ఉప్పులు కలిసినట్టు ఉన్నది. అది ఆదామన్నా అది స్మైల్ వస్తుంది. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను ఇక్కడ ఉన్న దగ్గర చుట్టుపక్కల ఉన్న రైతు, నేను ఇక్కడ రైతుని, మా పొలం ఉంది ఇక్కడనే. దీనివల్ల ఫ్యాక్టరీ ఇది గణపతి షుగర్ ఫ్యాక్టరీ ఇది మా, దీనివల్ల అది పొల్యూషన్ పిడుస్తుంది చూడు పొల్యూషన్ సార్. దీనివల్ల పొల్యూషన్ పడుకోవడానికి కూడా వస్తుంది మాకు, కనీసం నీళ్ళు తాగడానికి కూడా ఉన్న బోర్లలో నీళ్ళు తాగడానికి కూడా ఉప్పు వస్తున్నాయి, నీళ్ళు పశువులకు కూడా అట్లనే వస్తుంది. ప్రాదామంటే కూడా ఫ్యాక్టరీ అయిపోతుంది మాకు. అసలు దీనివల్ల అసలు మేము ఇంటి దగ్గర కూడా పడుకుంటాం మాది బొమ్మారెడ్డి కూడా, దీనివల్ల ఇక్కడ బోర్ దగ్గర ఉన్నాం. దీనివల్ల మాకు పంట దిగుబడి కూడా వస్తుంది ఫ్యాక్టరీ తోటి. దీని చుట్టుపక్కల దగ్గర 500 ఎకరాలు ఉంటుంది ఫ్యాక్టరీ చుట్టుపక్కల. దీని నాది ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే 200 ఎకరాలు ఇక్కడ నా దాంట్లో నాకు ఇక్కడ. ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు పొల్యూషన్ నడుస్తున్నాం, నీళ్ళు నడుస్తున్నాయి. దీనివల్ల 5-6 రూములు బొమ్మారెడ్డిగూడెం, పోసన్పల్లి, ఉప్పరిగూడెం, శ్రీరామరెడ్డిగూడెం, బద్రిగూడెం చుట్టూ దీనివల్ల పొల్యూషన్ వల్ల స్మెల్ వస్తుంది బాగా. నైట్లో నైట్ ఏడుస్తుంది, రాత్రి ఏడుస్తుంది. ఎంత చెప్పినా పట్టించుకుంటుంది. ఏమవుతున్నాయి ఇప్పుడు పంట పొలాలు? పంట పొలాలు నాశనం అవుతున్నాయి. ఎంత వేసినా కానీ దునిపించినాము ఇవి మొత్తం చూడు. నైట్కి నైట్ ఎంత చెప్పినా పట్టించుకోలేదు ఇప్పటి వరకు. ఎవరికి చెప్పారు? అధికారులు, అధికారులకు చెప్పినాము, పోలీసు వాళ్ళకి చెప్పినాము, ఎంఆర్ఓకి చెప్పినాము, మీ కంపెనీ దగ్గర వచ్చి జిఎం వాళ్ళకి చెప్పినాము. ఏమన్నారు? సరే చూద్దాం చూద్దాం అని అన్నారు. ఇంకెప్పుడు చూస్తారు? రైతే రాదని ఏడే ఉంది రాజు. రైతు కింద చెప్పుల కింద ఒకేస్తారు కానీ రైతు ఏడా లేడు. ఏం తయారవుతుంది ఇందులో? స్పిరిట్ తయారవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ దగ్గర? దగ్గర 5 సంవత్సరాల నుంచి దగ్గర నడుచుడు, 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్పుడు అడగలేరా మళ్ళీ కంపెనీ పెట్టే? అదే అప్పటి నుంచి అదే రూటీన్ అవుతుంది. ఇంత అడిగినా కానీ పెట్టకమన్నాము. మాకు ఎలాగో లైసెన్స్ వచ్చింది కదా అని పెట్టేసింది ఆయన. అంతలో అతని ఎట్లుంటున్నాయి ఆరోగ్యాలు? ఆరోగ్యాలు ఎందుకు సార్? రోజు రోజుకు ఆల్రెడీ మాకు రోజు రోజుకు దీని స్మెల్కు మనిషి వీక్ అవుతాడా లేకపోతే ఎంగుంటాడా? వీక్ అవుతాడు కదా దీనివల్ల వచ్చే స్మెల్కు, వచ్చే గాడుపుకు రోజు అసలు ఇదైతే లేదు. ఇప్పుడు ఏంది మళ్ళీ మీ ప్రధాన డిమాండ్? ప్రధాన డిమాండ్ అంటే పంటలు వండుతలేవు మాకు. మెయిన్ మేము ఎలా బతకాలి? దీని స్మెల్ చూస్తే చనిపోవాలా? లేకుంటే మేము మొత్తం గుంతలు తోగుకుని ఎక్కడన్నా పంపిమ్మను. దీనివల్ల పొలాల్లో వదలదు. కర్నూలు జిల్లా వారవకల్లు మండలంలోని వారవకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం సుస్థిర అభివృద్ధికి చిరునామా అని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా పేర్కొన్నారు. వారవకల్లు మండలంలోని బాలభారతి పాఠశాల మైదానంలో వారవకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం రజతోత్సవ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంట్లో ఎవరైనా మగవాడు చదువుకుంటే ఆ కుటుంబం పైకొస్తుంది, అదే ఒక మహిళ చదువుకుంటే ఆ ఇల్లే కాదు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ పైకొస్తారనే విషయాన్ని ఇక్కడున్న పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మహిళలు చేసి చూపించారని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా పేర్కొన్నారు. 1995 డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో స్వయం సహాయక సంఘాల గురించి ఒక ముఖ్యమైన ప్రశ్న ఉండేదని, దాని జవాబు బోర్వకల్ మండలంగా మేము గుర్తుపెట్టుకునే వాళ్ళమని కలెక్టర్ తెలిపారు. దాదాపు 30 సంవత్సరాల పాటు కేవలం ఒక మండలానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఇండియా దేశానికే కాకుండా దేశ దేశాలకు కూడా ఒక మోడల్గా నిలిచినటువంటి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్నారు. ఆధారపడక జీవించేటువంటి పేదరికం నుంచి బయట తీసుకురావడం అన్నది అత్యంత కష్టమైన పని అని, అయినప్పటికీ మహిళలు ఇక్కడ మొదలుపెట్టిన ఉద్యమం ద్వారా ఇతరుల మీద ఆధారపడకుండా స్వంత కాళ్ళ మీద జీవించి పేదరికం నుంచి బయటకు రావచ్చు అనే విషయాన్ని మొత్తం ప్రపంచానికి ఇక్కడున్న మహిళలు తెలియజెప్పారన్నారు. మీరందరూ ఈరోజు విజయవంతమైన మహిళలు, గ్రూపులుగా ఉన్నారు. ప్రతి గ్రూపులో ప్రతి మెంబర్ నెలకు దాదాపు 1000 రూపాయలు పొదుపు చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీ అందరూ పేదరికం నుంచి బయటకు వచ్చినట్లే, మీ కుటుంబాలన్నీ స్వశక్తిగా నిలబడుతున్నట్లేని అన్నారు. 15 లేదంటే 20 రూపాయలకు పనిచేసి రోజుల నుంచి ఈరోజు ఈ స్థితికి చేరుకున్నారంటే ఇది మహిళల నిరంతర కృషి అన్నారు. మరోసారి ఇక్కడ మహిళలందరికీ కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడి సలీం భాషా, వారవకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయభారతి, వారవకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉండేది ఎస్ఎస్సి బ్రాడ్కాస్ట్ గురించి, అది ఓవర్కల్ ఏదో ఆంతర్యంగా గుర్తుపెట్టుకునే వాళ్ళ. ఆఫ్టర్ 30 ఇయర్స్ దాదాపు 30 సంవత్సరాల పాటు కేవలం ఒక మండలంకో, ఒక జిల్లాకు, స్టేట్కో, ఒక కంట్రీకి, ఒక ఇండియాకి కాకుండా దేశ దేశాలకు కూడా ఒక మోడల్గా అందరికీ కూడా నిజంగా ఒక హ్యాట్స్ చదువుపరంగా హెల్ప్ చేయొచ్చు. కానీ వాళ్ళని సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళంతా వాళ్ళ ఇతరుల మీద ఆధారపడకుండా జీవించేటువంటి పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అన్నది అత్యంత కష్టమైనటువంటి పని. దీన్ని మీరందరూ మహిళలు ఇక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం ద్వారా
మొత్తం ప్రపంచానికే మీరందరూ కూడా దీన్ని తెలియజెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ ఉమెన్, సక్సెస్ఫుల్ గ్రూప్స్. సో మీ అందరికీ మరొకసారి మీరందరూ పేదరిక నుంచి బయటకు వచ్చినట్టే, మీ కుటుంబాలన్నీ స్వశక్తిగా మీరు నిలబడుతున్నట్టే. ఇది మీతో ఆగిపోలేదు, మీరు మీ దగ్గర ఆగిపోలేదు. మీరు ఈరోజు నేను ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు, పోరాటాలకు సంబంధించి ఈ పొదుపు ఐక్య సంఘం సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇస్తే రియల్లీ ఒక గవర్నమెంట్ ఏం చేయగలదో, లేదంటే ఒక గవర్నమెంట్ గురించి ప్రజలు ఏం ఆశిస్తారో అవన్నీ కూడా మీ ఐక్య సంఘం వాళ్ళు చేసి చూపించారు. ఒక అసెంబ్లీకి 10 లక్షలు డొనేట్ చేసినట్టుంది. కోవిడ్ సమయంలో 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇలా మీరు మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడడం కాకుండా మీరు ప్రజాసేవకి ఒక గవర్నమెంట్ కానీ అదర్ చార్టీస్ ఎన్జిఓస్ కానీ ఎలాగైతే పనిచేస్తాయో అలా మీరు పనిచేయగలుగుతున్నారు, ఇతరులకి సహాయం చేసేటువంటి స్టేజ్ మీరు వచ్చారంటే డెఫినెట్గా ఈ 38 సంవత్సరాల్లో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి అందరు మహిళలు ఈ సక్సెస్ అందరికీ మీరు అందరికీ కూడా సో ఒకసారి మరొకసారి అందరూ అభినందిస్తుంది. సో కలెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఓరంగల్కి రావడం జరిగింది. నెలకు నేను కూడా గ్రామాన తిరిగాను, ప్రతి ఇల్లు టచ్ చేశాను. అమ్మ 1000 రూపాయలు పొదుపు చేసుకుంటా ఉన్నామని, ప్రతి ఒక్కరు కొంతమంది 500 పొదుపు చేసుకుంటా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 30 రూపాయలు పొదుపు చేసుకునే వాళ్ళు ఈరోజు 1000 రూపాయలు పొదుపు చేసుకునే స్థాయికి ఎదిగినందుకు కూడా మీకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మీ కుటుంబంలో మీరు మీ పిల్లలను బాగా చదివించుకొని అలాగే మీ కుటుంబం ఆర్థికంగా ముందుకు తీసుకొని చాలా బాగా పైకొచ్చారు. మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం అంటే ఓడకల్లు మండలం చాలా గర్వించదగ్గ విషయం. దీని వెనక విజయభారతి అమ్మగారి కృషి ఎంతో ఉంది. ఆ రోజు ఎవ్వరూ ముందుకు రాని టైంలో మిమ్మల్ని అందరినీ చేయి. ప్రభాస్, ఇప్పుడు ఈ పేరు కల్కి 2898 ఏడీ సినిమాను థియేటర్లలో పరుగులు తీస్తోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో కొత్త రికార్డులు అమలు చేస్తోంది. ఎక్కడ చూసినా అందరూ ఈ సినిమాని గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ వరుసగా పానిండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ హీరోలను సైతం కొంతకాలంగా ఆలోచనలో పడేస్తూనే ఉన్నాడు, ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఇంత పోటీ ఇచ్చిన హీరో ఇంతవరకు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. నిజానికి బాహుబలి 2 తర్వాత ప్రభాస్ బడ్జెట్ పరంగా ఆ స్థాయి సినిమాలు చేశాడు, కానీ ఆ స్థాయి విజయాలు మాత్రం అందుకోలేదు. రాధేశ్యామ్, సాహో, సలార్ సినిమాల్లో ఏదో ఒక వెలితి కనిపిస్తూనే వచ్చింది. ఇక ఆదిపురుష్ అయితే అనేక విమర్శలను తెచ్చిపెట్టింది. అయినా ఆ సినిమాల టాక్ కల్కి వసూళ్లపై ఎంతమాత్రం పడకపోవడం విశేషం. ప్రభాస్ సినిమాలను ఆడియన్స్ ఏ సినిమాకి ఆ సినిమాగానే చూస్తున్నారు. ఫ్లాప్ టాక్ వస్తే తమ హీరోను సరిగ్గా చూపించలేకపోయారని, ఆయనను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని అంటున్నారే తప్ప ఆ ఫ్లాప్ టాక్ను ఆయన దరిదాపుల్లోకి రానియకపోవడం విశేషం. ఇంతవరకు ఏ హీరోకి ఇలాంటి ఒక అవకాశం దక్కలేదని చెప్పాలి. నిజానికి కల్కి సినిమాలో చెప్పుకోదగిన డైలాగ్స్ లేవు, మాస్ ఆడియన్స్ను హుషారెత్తించే రొమాన్స్ కానీ పాటలు కానీ లేవు. అయినా ప్రతి థియేటర్ దగ్గర జనం జాతర కనిపిస్తోంది. కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు నిద్రావస్థలో ఉన్నాయి, బాక్సాఫీస్ బద్ధకంగా మడుచుకుంది. అలాంటి సమయంలో వచ్చిన కల్కి బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిలించేస్తోంది. ప్రభాస్కి ఈ స్థాయి క్రేజ్ రావడానికి వెనుక హీరోయిజంతో కూడిన ఆయన కటౌట్ ప్రధాన కారణమని చెప్పాలి. ఇక 2వ స్థానంలో ఆయన వాయిస్ నిలుస్తుంది. కాస్త కరుగ్గా విలన్ కుండెల్లో గుబులు పుట్టించేలా ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది. ప్రభాస్ పర్సనాలిటీ జానపదాలకు కరెక్ట్గా సెట్ అవుతుందని బాహుబలి నిరూపిస్తే పౌరాణికాలకు కూడా సరిగ్గా సరిపోతాడనే విషయాన్ని ఆదిపురుష్ స్పష్టం చేసింది. ఇక హీమ్యాన్ తరహా పాత్రలను మెప్పిస్తాడనే విషయాన్ని కల్కి చాటి చెప్పింది. తాను ఏదో పొడి చేశానని అన్నట్లుగా ప్రభాస్ ఎక్కడా ఎప్పుడూ ప్రవర్తించకపోవడం, డార్లింగ్ అంటూ ఆడియన్స్లో కలిసిపోవడం ఆయనకి మరింత ప్లస్ అయింది. ప్రభాస్ పర్సనాలిటీ, ఆయన నటన మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా ఈ స్థాయి క్రేజ్కి ప్రధాన కారణమేనని చెప్పుకోవచ్చు. T20 ప్రపంచ కప్ 2024తో టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగిసింది. వాస్తవానికి ద్రవిడ్ పదవీకాలం వన్డే ప్రపంచ కప్ 2023తోనే పూర్తయింది. వన్డే ప్రపంచ కప్ టైటిల్ గెలిచి సంతోషంగా వీడ్కోలు పలుకుదామని ద్రవిడ్ భావించాడు, కానీ అందుకు భిన్నంగా జరిగింది. ఈ టోర్నీలో అప్పటి వరకు వరత విజయాలు సాధించిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో టీమిండియాతో పాటు భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా నిరాశలో కోరుకుపోయారు. ఆ ఓటమి పెంచిన కలిసితో T20 ప్రపంచ కప్ 2024లో మెరుగ్గా రాణించిన భారత్ 11 ఏళ్ల తర్వాత ICC ట్రోఫీని ముద్దాడింది. ఓడిపోయే దశ నుంచి బలంగా పుంజుకుని దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ సంబరాలు చేసుకున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే రాహుల్ ద్రవిడ్ సైతం ఎప్పుడూ లేనంతగా భావోద్వేగానికి గురయ్యాడు. చిన్నపిల్లాళ్ళ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.
ద్రవిడ్ అభిమానులను అది ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే విత్తనాలు విత్తన రైతులు వాన కోసం ఎదురు చూస్తుండగా వారికి చల్లని కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇవాళ ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, నల్గొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిర్మల్, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో చిరుజల్లు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక హైదరాబాద్లో పొడి వాతావరణం నెలకొనుంటుందని చెప్పారు. ఉదయం వాతావరణం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రానికి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ బులెటిన్ విశేషాలు, నమస్కారం.